నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మిచౌంగ్ తుపాన్ ప్రళయం సృష్టించింది, కోతకొచ్చిన పంటలన్నీ మింగేసింది, కొంప గోడు కూల్చేసింది, నోటికాడి కూడు లాగేసుకుని రైతుల ఉసురు తీసింది. మిచౌంగ్ తుపాన్ మిగిల్చిన నష్టం కష్టం ఎంత, తమిళనాడు ఏపీ తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపించింది. మిచౌంగ్ తుపాన్ అన్నదాతల వెన్ను విరిచింది, ఏపీలో లక్షల ఎకరాల పంటల్ని దెబ్బతీసింది. చేతికందే దశలో ఉన్న వరి పంట నీట మునిగిపోయింది, అరటి బొప్పాయి తోటలు నేలకొరిగిపోయాయి. మరోవైపు మిచౌంగ్ తుపాన్ నష్టంపై రివ్యూ చేసిన సీఎం జగన్ బాధిత రైతుల్ని ఆదుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. మిచౌంగ్ తుఫాన్ ముంచేసింది, పంట పొలాలని ముంచెత్తింది, కోతకొచ్చిన పంటల్ని తుడిచిపెట్టేసింది, ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులకు గుండె కోత మిగిల్చింది. లక్ష ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. పొలాల్లో నిలిచిన వరద రైతులకు కన్నీరు తెప్పిస్తోంది. అన్నదాత ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుని చేసిన కష్టం తుఫాన్ పాలైంది. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు రైతన్న నిలువునా మునిగాడు. కోతకు వచ్చిన వరి పైరులు పూర్తిగా నేలవాలాయి. పత్తి మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. ధాన్యం రాసులు తడిసిపోయాయి. పొలాల్లో నిలిచిన నీటిని బయటకు పంపేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఏపీలో మిచౌంగ్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో వేల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో వేలకు వేలు అప్పులు తెచ్చి ఆరుగాలం కష్టించిన రైతులు పంటలు చేతికి అందకపోవడంతో కన్నీళ్లు పెడుతున్నారు. మరికొన్ని చోట్ల కోతలు కోసి రాసులు పోసిన ధాన్యం తడిసి ముద్దవడంతో ఏం చేయాలో తెలియక అవస్థలు పడుతున్నారు. పొలాల్లో నిలిచిన నీటిని బయటకు పంపేందుకు రైతులు కష్టాలు పడుతున్నారు. మరోవైపు వాగులు ఉధృతంగా ప్రవహించడంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇబ్బందులు ఏముందండి, అసలు దేనికి పనిచేయదండి, ఏదో పని చేసిద్దామని ఆశతో వచ్చి చూసాము. నీళ్లు తగ్గే కొద్దిగా ఇది మొలక శాతం అనేది పెరిగిపోతా ఉండదండి. ఈ నీళ్లు పోవాలంటే గట్టిగా 10 రోజులు పట్టిద్ది. 10 రోజుల తర్వాత ఆటోమేటిక్గా మొలక శాతం అనేది పెరిగిపోద్ది. ఇప్పుడు దీనికి వచ్చేసి మేము 10 నుంచి 40 వేలు దాకా పెట్టుబడి పెట్టాం. 40 వేలు పెట్టుబడి పెట్టి దీంట్లో నుంచి 1 రూపాయి కూడా తీసుకెళ్ళాం మేము ఇంటికి. మేము వడ్డీలు తీసుకొచ్చి పెట్టాము. మేము కౌలుదారులు, 40 వేల రూపాయలు పెట్టుబడి పెట్టాము. దీంట్లో నుంచి 1 రూపాయి కూడా రాదు మాకు ఇది. ఏపీలో పెను విధ్వంసం సృష్టించిన మిచౌంగ్ తుఫాన్ క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారి దక్షిణ ఛత్తీస్గఢ్ దిశగా సాగుతోంది. దీని ప్రభావంతో ఏపీ తెలంగాణలో చెదురుమదురుగా వర్షాలు కురవనున్నాయి. అయితే ఇప్పటికే ఏపీ తెలంగాణలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొన్ని ప్రాంతాలైతే పూర్తిగా నీట మునిగాయి. ముఖ్యంగా లంక గ్రామాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. చుట్టూ నీళ్లు చుట్టుముట్టడంతో బతుకు జీవుడా అంటూ కాలం గడుపుతున్నారు లంక గ్రామాల వాసులు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో వాగులు ఉప్పొంగాయి. కట్టలేరు, పడమటి, ఎదుళ్ళ, విప్ల, గుర్రపు, కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గంపలగూడెం మండలం వినగడప సమీపంలో తాత్కాలిక వంతెనపై నుంచి వరదనీరు ప్రవహిస్తూ ఉండడంతో గంపలగూడెం విజయవాడ మార్గంలో 2 జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నందిగామ మండలం దాములూరు దగ్గర వైరా, కట్టలేరు వాగులు పొంగి పొరలడంతో ఏపీ తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దాములూరు కూడలి దగ్గర లోలెవల్ కాజ్వేపై వరద వస్తుండటంతో వీరులపాడుకు రాకపోకలు ఆగిపోయాయి. పెనుగంచిప్రోలు మండలంలోని కూచివాగుకు వరద పోటెత్తింది. మిర్చి, వరి పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనాసాగరంలో శనగపాడు సప్లై ఛానల్ కింద 1500 ఎకరాల్లో వరి పైరులు పూర్తిగా దెబ్బతిన్నాయి. కృష్ణాజిల్లా కంకిపాడులో భారీ వర్షాలకు పొలాల్లో మోకాలి లోతులో నీరు నిలిచింది. 1000 రూపాయలు ఖర్చు పెట్టి వరికుప్పలు వేసినా ప్రయోజనం లేకుండా పోయింది. విజయవాడలోని బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల నివాస సముదాయంలో ఈదురుగాలులకు చెట్లు కూలాయి. కృష్ణా పశ్చిమ డెల్టాలోని గుంటూరు, బాపట్ల జిల్లాల్లో 300,000కు పైగా ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. అలాగే లేత దశలో ఉన్న 10,000 ఎకరాల శనగ పంట నీట మునిగి కుళ్లిపోయింది. 50,000 ఎకరాల్లో మిర్చి పంట నాశనమైంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాసులు పోసిన 55,000 టన్నుల ధాన్యం నానిపోయింది. మరోవైపు 150,000 ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరిచేలు నేలవాలి నీట మునిగాయి. 20,000 ఎకరాల్లో పత్తి పంట నీట నాని నల్లబడింది. గొల్లపూడిలో తుఫాన్ తీవ్రతకు బోట్లు ధ్వంసమయ్యాయి. 30 పడవలు ధ్వంసమై కృష్ణానదిలో మునిగిపోయాయి. ఒక్కో పడవ విలువ 60,000 నుంచి 1,00,000 రూపాయలు ఉంటుందని చెబుతున్నారు మత్స్యకారులు. దీంతో చేపల వేట సాగిస్తూ జీవనోపాధి పొందుతున్న 60 కుటుంబాలు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1,000 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. భారీ వర్షాలకు వేమూరులో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దుగ్గిరాల, తాడేపల్లి మండలాల్లో ధాన్యాన్ని కాపాడుకునేందుకు అన్నదాతలు తీవ్రంగా శ్రమించారు. రహదారుల పక్కన నిల్వ చేసుకున్న ధాన్యం తడిసిపోవడంతో వ్యాపారులకు అయినకాడికి అమ్ముకుంటున్నారు. ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసే వరకు ఆగితే ధాన్యం మొలకలు వచ్చి నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. ఈ రకంగా చేతికి వస్తున్న టైంలో మొత్తం ఈ తుఫానికి
టోటల్గా నాశనం అయిపోయింది. ఏదో మా మనశ్శాంతి కల మీద గట్టు మీద వేస్తున్నాం కానీ ఎందుకు కూడా పనిచేయదండి ఇది. ఇంకో రేపెల్లుట్లో మొక్క కూడా వచ్చేస్తుంది, గడ్డి కూడా ఎందుకు పనిచేయదండి. మొత్తం నా పోయినట్టేనండి టోటల్గా. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో మిర్చి పత్తి పంటలు దెబ్బతిన్నాయి. అమరావతి మండలం పెద్దమద్దూరు వాగు పొంగడంతో అమరావతి విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. క్రోసూరు మండలం బయ్యవరం దగ్గర లోలెవల్ చప్టాపై వరదనీరు పొంగి ప్రవహిస్తోంది. అచ్చంపేట, క్రోసూరు, అమరావతి, పెదకూరపాడు మండలాల్లో మిరప, వరి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. పంట పొలాలకు లక్షల్లో పెట్టుబడి పెట్టి నష్టపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. తుఫాన్ ప్రభావంతో కాకుమారు మండలంలో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. సుమారు 32 గంటల నుంచి విద్యుత్ నిలిచిపోయింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. విద్యుత్ లేకపోవడంతో మినరల్ ప్లాంట్లు మూతపడ్డాయి. దీంతో తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు జనం. మిచౌంగ్ తుఫాను ప్రభావంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. జనం ఇళ్లకే పరిమితమయ్యారు. రోడ్లన్నీ జలమయం కావడంతో గ్రామాల్లోని పాల కేంద్రాలు మూతపడ్డాయి. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి పంట పొలాలన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. కాకుమాను, పెదనందిపాడు, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు మండలాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. శనగ, పొగాకు, మొక్కజొన్న, తెల్లజొన్న, పెసర, మినప పంటలు నీటిలో మునిగిపోయాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పొగాకు, మిర్చి, వరి, శనగ పంటలు నీట మునిగాయి. అరటి, బొప్పాయి తోటలు నేల కొరిగాయి. మిచౌంగ్ తుఫాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలో భారీ వర్షం కురిసింది. పెద్దారవీడు మండలంలోని మద్దలకట్ట, బద్వీడు, చెర్లోపల్లె, తోకపల్లి గ్రామాల్లో సుమారు 1000 ఎకరాల్లో పొగాకు, 500 ఎకరాల్లో మిరప పంట దెబ్బతింది. పంట చేతికందే దశలో కురిసిన వర్షానికి మొక్కలు నేలవాలిపోయాయి. ఆకులకు మచ్చలు రావడంతో లక్షల రూపాయల నష్టం జరిగిందంటున్నారు రైతులు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టామని పంట చేతికొచ్చే సమయంలో నష్టం జరిగిందంటున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోనూ పంటలు ఘోరంగా దెబ్బతిన్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మిచౌంగ్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. భారీ వర్షాలకు కాలనీలు జలమయమయ్యాయి. గోరింకల డ్రైన్ పొంగి ప్రవహిస్తోంది. వర్షాలకు వరిచేలు నేలకొరిగిపోయాయి. చేతికంది వచ్చిన పంటలు దెబ్బతినడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కోనసీమ జిల్లాలోని పి గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లితో పాటు అనేక మండలాల్లో వరిచేలు దెబ్బతిన్నాయి. తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటున్నారు రైతులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పాడ తీరం వద్ద సముద్ర అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. అలల తాకిడికి తీర ప్రాంతం కోతకు గురవుతోంది. అనకాపల్లిని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. పాయకరావుపేట నియోజకవర్గం కోటవరట్ల మండలం లింగాపురం గ్రామంలో వాగు ఉప్పొంగింది. భారీగా వరదనీరు వచ్చి చేరడంతో లింగాపురం నీటి ముంపులో చిక్కుకుంది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో 100 ఎకరాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. అష్టకష్టాలు పడి వరి సాగు చేస్తే తుఫాన్ నిండా ముంచేసిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. విజయనగరం జిల్లా ఎస్కోట, అరకు రోడ్లో వర్షాలు విధ్వంసం సృష్టించాయి. భారీ వర్షాలతో ఘాట్ రోడ్లో కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. అప్రమత్తమైన అధికారులు బొడ్డవర చెక్పోస్ట్ దగ్గర వాహనాలు నిలిపివేశారు. మిచౌంగ్ తుఫాను ప్రభావంతో విజయనగరం జిల్లాలో భారీ వర్షం కురిసింది. మెంటాడలో తుఫాను ప్రభావంతో కుండపోతగా వర్షం పడింది. వరి పంటంతా నీట మునిగిపోయింది. అరటి చెట్లు నేలకూలిపోయాయి. మెంటాడ పెద్ద చెరువు, మండలవారి గుమ్ము పరిసర ప్రాంతాల్లో పంట పొలాలన్నీ నీట మునిగిపోయాయి. చేతికందే సమయంలో పంట నష్టపోవడంతో లబోదిబోమంటున్నారు రైతులు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 50,000 హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. వానలు తెరిపినివ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను మిచౌంగ్ తుఫాను వణికించింది. 2.5 లక్షల ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారు. మిచౌంగ్ తుఫాను ప్రభావంతో సిక్కోలు రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చేతికందిన పంట వానపాలు కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం రంగు మారుతుందని తల్లడిల్లుతున్నారు. మేము సుమారు 40,000 పెట్టాం సార్ ఎకరాకి. మరి ఇదిగో పంటకు వచ్చే ముందులో పోయింది సార్. ఈ సారీ మరి ఈ దెబ్బలు ఏకంగా పోయి సార్. దెబ్బలు మేకంగా నెత్తుకొచ్చిన దాకా ముంచినందువల్ల మక్కు వచ్చింది సార్. మరి మక్కు వచ్చింది, మాకు ఏమైనా సాయపడితే కానీ మేము బ్రతకడం కష్టం సార్. అల్లూరు జిల్లాలో వాగు ఉధృతికి 3 గిరిజనులు గల్లంతయ్యారు. అనంతగిరి మండలం భీంపోల్ దగ్గర వాగు దాటుతూ వరద ఉధృతిలో కొట్టుకుపోయారు. గల్లంతైన వారు కుమార్, కమల, లక్ష్మిగా గుర్తించారు. లవ్వగూడ, సీతంపాడు గ్రామస్తులు చూస్తుండగానే 3 గిరిజనులు వాగులో గల్లంతయ్యారు. కాశీపట్నం సంతకు వచ్చి తిరిగి వెళుతుండగా ప్రమాదం జరిగింది. మధ్య పొంగుతున్న వాగు దాటుతుండగా వరద ఉధృతిలో కొట్టుకుపోయారు 3 గిరిజనులు. బొర్రా గుహల వద్ద రహదారిపై కొండచర్యలు విరిగిపడడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కిరణ్డోల్, కొత్త వలస రైలు మార్గంలో అక్కడక్కడా కొండచర్యలు విరిగిపడడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
రైళ్ల రాకపోకలను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. భారీ వర్షాల నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో గురువారం కూడా విద్యాసంస్థలకు సెలవివ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మిచౌంగ్ తుఫాను గండం నుంచి గట్టెక్కినా అది చేసిన గాయం నుంచి కోలుకోలేకపోతున్నారు. ఉద్యాన పంటల్ని నాశనం చేసింది. తుఫాను ప్రభావం వల్ల కురిసిన వానలతో ఏపీ వ్యాప్తంగా పంటలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఏలూరు జిల్లా చింతలపూడిలో భారీ వర్షం కురిసింది. ప్రగడవరంలో ధాన్యం రాసులు నీట మునిగిపోయాయి. వరద నీటిలో ధాన్యం రాసుల్ని తోడుకుంటున్నారు రైతులు. జేసీబీతో ధాన్యం ఎత్తిపోస్తూ కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులను తుఫాన్ నిండా ముంచేసింది. భారీ వర్షాలకు పొలాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. శ్రీకాళహస్తి, సత్యవేడు పరిధిలో 8,000 ఎకరాల్లో వరి నీట మునిగిపోయిందని వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఎకరాకు 50,000 పెట్టుబడి పెట్టిన పంట నోటికందే సమయంలో నాశనమైపోయిందని ఆవేదన చెందుతున్నారు రైతులు. మిచౌంగ్ తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో పంట తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా అరటి తోటలు నేలకొరిగాయి. ఎకరాకు 150,000 వరకు ఖర్చు పెట్టామని, పంట దెబ్బతినడంతో తీవ్రంగా నష్టపోయామని వాపోయారు రైతులు. తుఫాను దెబ్బకు నెల్లూరు డివిజన్ పరిధిలో 250 కిలోమీటర్లు, కావలి డివిజన్లో 170 కిలోమీటర్ల మేర R&B రహదారులు దెబ్బతిన్నాయి. నెల్లూరు డివిజన్లో విద్యుత్ శాఖకు 10 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. 4,500 విద్యుత్ స్తంభాలు విరిగి పడగా 1,081 ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు చేశారు. ఇక భారీ వర్షాలతో కృష్ణానది జలకళను సంతరించుకుంది. పైనుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటిని కిందకు వదులుతున్నారు. బ్యారేజ్ కింద ఉన్న గ్రామాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. మరోవైపు రైల్వే సర్వీసులపైన మిచౌంగ్ తుఫాన్ ప్రభావం చూపించింది. దీంతో చాలా రైళ్లు రద్దయ్యాయి. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్నింటిని దారి మళ్లించారు. మిచౌంగ్ తుఫాన్ ప్రభావం తెలంగాణపై గట్టిగానే పడింది. భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో పంటలు నాశనమైపోయాయి. కళ్యాణ్లో ఉన్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. మరో 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మిచౌంగ్ తుఫాన్ ప్రభావం తెలంగాణపై గట్టిగానే పడింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల నుంచి వర్షాలు కురిశాయి. ప్రస్తుతం తుఫాన్ ప్రభావం తగ్గిపోయినప్పటికీ మళ్లీ భారీ వర్షాలు పడవచ్చునని వాతావరణ శాఖ తెలిపింది. మరో 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. హైదరాబాద్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మిచౌంగ్ తుఫాన్ కారణంగా ఏపీ, తమిళనాడు, ఒడిశాలలో భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. మిచౌంగ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్లో మంగళవారం తీరం దాటింది. దీంతో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారం గ్రామంలో 2 ప్రాణాలు కోల్పోయారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఓ ఇంటి కూడా కూలిపోయింది. అశ్వాపురం మండలం భీమవరం గ్రామంలో భారీ వర్షానికి 40 గొర్రెలు మృతి చెందాయి. తెలంగాణ రైతుల్ని మిచౌంగ్ తుఫాన్ దెబ్బతీసింది. తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు 1,000 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. చాలా ప్రాంతాల్లో పొలాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. వరి, మిర్చి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. కళ్లాల్లో ఉన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. రైతు కళ్ల ముందే వర్షార్పణం కావడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. భారీ వర్షాలకు ఉమ్మడి, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో భారీగా పంట నష్టం వాటిల్లింది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారీ వర్షాలకు కొన్ని మండలాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. ఖమ్మం, వైరా, అశ్వారావుపేట, ఇల్లందు, పినపాక, పాలేరు నియోజకవర్గాల్లో అధిక నష్టం వాటిల్లింది. ప్రభుత్వం నష్టపరిహారం అందించి తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. మిచౌంగ్ సైక్లోన్ ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పంట పొలాలు నీట మునిగాయి. దమ్మపేట, ములకలపల్లి, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో కురిసిన వర్షాలకు కల్లాల్లో రాసులు పోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో సాగు చేశారు రైతులు. అధిక పెట్టుబడులు పెట్టారు. పంట చేతికందే సమయంలో తుఫాన్ రావడంతో రైతులు నష్టాల పాలయ్యారు. మరికొన్ని చోట్ల వరితో పాటు పత్తి, మిరప పంట కూడా నీట మునిగింది. పంటలు విక్రయించే సమయానికి కురుస్తున్న వర్షాలు తమను తీవ్రంగా నష్టపరుస్తున్నాయని వాపోతున్నారు రైతులు. ధాన్యం తడిసిపోకుండా పట్టాలు కప్పుతూ నీటిని తోడుతూ తంటాలు పడుతున్నారు. అయితే చెట్లు మొత్తం వరకు ఇప్పుడు చాలా వేల వరకు ఖర్చులు నష్టం పోయింది సార్. మాకైతే ఇప్పుడు ప్రభుత్వం అయితే మాకైతే కొంచెమైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మేమైతే మాది బదురుటండ పోలారం
పోలారం బదురుతండ. ఇది 2 ఎకరాల తోట అప్పు చేసి పెట్టుబడి పెట్టినా మొత్తం. అయితే ఈ వచ్చే వర్షంలో ఇట్లా మొత్తం కింద పడ్డది. ఇది పనికి రాకుండా అయిపోయింది తోట మొత్తం. తోట ఫలం మొత్తం అట్లనే అయిపోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కు చెందిన 2 ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి భారీ వర్షం అంతరాయం కలిగించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మద్దుకూరు అశ్వారావుపేటలో బుధవారం ఉదయం 7 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదే జిల్లాలో మరో 5 చోట్ల 21 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం రికార్డైంది. కొత్తగూడెం జిల్లా పరిధిలోని చండ్రగొండ, కొత్తగూడెం, చుంచుపల్లి, భద్రాచలం, దుమ్ముగూడెం, మణుగూరు, పాల్వంచ తదితర మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, వేంసూరు, మదిర, చింతామణి, బోనకల్, పెనుబల్లి, వైరా, కొణిజర్ల మండలాల్లో కూడా భారీ వర్షం కురిసింది. మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. బయ్యారం మండలంలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట చేతికొచ్చే సమయంలో ఈదురు గాలులు, ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. వర్షాలకు వరి పంటంతా నేలరాలిపోయింది. తీవ్ర నష్టం వచ్చిందని అంటున్నారు రైతులు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి దగ్గర సింగరేణి గూడ్స్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాలపై కొండచర్యలు విరిగిపడ్డాయి. అప్రమత్తమైన సింగరేణి సిబ్బంది, అధికారులు యుద్ధ ప్రాతిపదికన సర్వీసును పునరుద్ధరించారు. తెలంగాణ వ్యాప్తంగా కురిసిన వర్షాల వల్ల కోతకు వచ్చిన వరి, కల్లాల్లో పోసిన వడ్లకు తీవ్ర నష్టం కలిగింది. పలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తెచ్చిన ధాన్యం తడిసిపోయింది. తడిసిన వడ్లను ఆరబోసేందుకు, కుప్పలు తడవకుండా కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. చాలా చోట్ల టార్పాలిన్లు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు. పలు జిల్లాల్లో కోతకు వచ్చిన వరి నేలవాలడంతో నష్టపోయామని రైతులు ఆందోళన చెందుతున్నారు. చెన్నై నగరాన్ని మిచౌంగ్ తుఫాన్ అతలాకుతలం చేసింది. ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. మిచౌంగ్ తుఫాన్ కారణంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు చెన్నై నగరం, చుట్టుపక్కల జిల్లాలను వణికించాయి. ఇప్పటికీ అనేక ప్రాంతాలు వరదలోనే ఉన్నాయి. మిచౌంగ్ తుఫాన్ తమిళనాడులో విధ్వంసం సృష్టించింది. తీరం దాటే ముందు తీవ్ర ప్రభావం చూపింది. కుండపోత వర్షాలతో కుమ్మేసింది. రోడ్లన్నీ చెరువుల్ని తలపించాయి. కాలనీలు మునిగిపోయాయి. ఎక్కడ చూసినా వరదనీరే కనిపించింది. తీరం దాటాక కూడా మిచౌంగ్ ఎఫెక్ట్ తగ్గలేదు. ఇప్పటికీ వరదలోనే చెన్నై చిగురుటాకులా వణుకుతోంది. భారీ వర్షాలు, వరదల కారణంగా తమిళనాడులో ఇప్పటి వరకు 18 మంది చనిపోయారు. ఇందులో చెన్నై సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో 11 మంది మృతి చెందారు. చెట్లు, గోడలు కూలడం వంటి ప్రమాదాల్లో కొందరు చనిపోగా, వరదల్లో కొట్టుకుపోయి, విద్యుత్ షాక్కు గురయ్యి మరికొందరు చనిపోయారు. వరదల కారణంగా 1000 మంది నిరాశ్రయులయ్యారు. చెన్నై నగరంతో పాటు శివారు ప్రాంతాలు వరదనీటిలో మునిగిపోయి ఉన్నాయి. చాలా సవ్యలు ఇప్పటికీ మూసివేశారు. రోడ్లు మోకాళ్లలోతు నీటిలో ఉన్నాయి. విద్యుత్ అంతరాయంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తీగలు నీటిలో ఉన్నందున కొన్ని ప్రాంతాల్లో కరెంటు సరఫరాను పునరుద్ధరించలేదని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. పునరుద్ధరణ చర్యలు వేగంగా జరుగుతున్నాయని చెప్పింది. చెన్నైలో ప్రాణాలు కోల్పోయిన 12 మందిలో 4 షోర్ ఎస్టేట్లో 60 ఏళ్ల మహిళ, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేసిన 48 ఏళ్ల వ్యక్తి ఉన్నారు. వర్షం, సంబంధిత ఘటనల్లో గాయపడిన మరో 11 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వర్షాలు తగ్గడంతో చెన్నై విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా వేళచ్చేరి, తాంబరం సహా పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. అక్కడి ప్రజలు ఇళ్లు దాటి బయటకు రాలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం వర్షం కురవకపోవడంతో కొంత ఉపశమనం పొందుతున్నారు. కానీ చెన్నై నగరమంతా వరదనీరు నిలిచిపోయి ఉండడం, విద్యుత్ కోతలు, మొబైల్ నెట్వర్క్ సమస్యలతో అల్లాడుతున్నారు. సుమారు 40 గంటలుగా అంధకారంలో నగర ప్రజలు మగ్గుతున్నారు. దీంతో ఇవాళ కూడా చెన్నైలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. చెన్నైలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పడవల సాయంతో ముంపు ప్రాంత ప్రజలను కాపాడుతున్నాయి రెస్క్యూ టీమ్స్. వరదల్లో చిక్కుకున్న వారిని NDRF సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేసింది సర్కార్. వరద బాధితులకు నిత్యావసరాలు, ఆహార పంపిణీ చేస్తోంది. చెన్నైలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు సీఎం స్టాలిన్. బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వారికి ఆహారం పంపిణీ చేస్తున్నారు. ఎక్కడికక్కడ పరిస్థితులను పర్యవేక్షించారు. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. బాధితులకు ఆహారం, నిత్యావసరాలు, దుప్పట్లు పంపిణీ చేశారు సీఎం స్టాలిన్. మరోవైపు సీఎం స్టాలిన్ తక్షణ సాయం అందజేయాలని ప్రధాని మోడీకి లేఖ రాశారు. 5000 కోట్ల రూపాయలు తక్షణ సాయం కింద ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. మిచౌంగ్ వల్ల తమిళనాడులో భారీ నష్టం జరిగిందని తెలిపారు. నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర సర్కార్ బృందాన్ని పంపాలని తెలిపారు స్టాలిన్. మరోవైపు వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ తారలు ముందుకొచ్చారు. వరద బాధితుల్ని ఆదుకునేందుకు సినీ నటులు సూర్య, కార్తీ ముందుకొచ్చారు. ఈ సినీ స్టార్ బ్రదర్స్ ఇద్దరు వరద సహాయక చర్యల కోసం
₹10 లక్షల విరాళాలని అందజేశారు. వరద పరిస్థితులపై తమిళ చలనచిత్ర పరిశ్రమ నుంచి ముందుగా స్పందించి ఆర్థిక సాయం ప్రకటించింది ఈ ఇద్దరే. సహాయక చర్యల కోసం వీళ్ళిద్దరూ పిలుపునివ్వడంతో అభిమానులు కూడా ఆర్థిక సాయం చేస్తున్నారు. మరోవైపు ఎంత టెక్నాలజీ పెరిగినా ఇలాంటి విపత్తులు వచ్చిన సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అదే క్రమంలో పాలకులు విఫలమవుతూనే ఉన్నారు. చెన్నైకి వరదలు కొత్తేమీ కాదు. 2015లో వరద బీభత్సం సృష్టించింది. నెల రోజుల పాటు నీళ్లలోనే ఉండిపోయింది నగరం. అప్పటి వరదలు ఎంతో నష్టాన్ని కష్టాన్ని మిగిల్చాయి. ఇప్పుడు అలాంటి వరదలే చెన్నై నగరాన్ని ముంచెత్తాయి. నాటి వరదలతో జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఇంత ఎఫెక్ట్ ఉండేది కాదని తమిళనాడు వాసులు అంటున్నారు. ఇదే ఇష్యూలో చెన్నై నగర మేయర్పై హీరో విశాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సెటైర్లు పేల్చారు. అప్పటి ఇప్పటి పరిస్థితులను పోలుస్తూ విమర్శలు చేశారు. 2015లో కురిసిన వర్షాల కారణంగా చెన్నై నగరం ఒక నెలపాటు స్తంభించిపోయిందన్నారు. ఈ సంఘటన జరిగి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా నగర పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదంటూ సూటిగానే మేయర్పై విశాల్ సెటైర్లు వేశారు. నిజానికి చెన్నై నగరం వేగంగా విస్తరిస్తోంది. ఏటేటా జనాభా పెరుగుతోంది. అందుకు తగ్గట్లు మౌలిక వసతులు కల్పించడం లేదు. డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడం లేదు. భారీ వర్షాలను తట్టుకునేలా డ్రైనేజ్ సిస్టమ్ లేదు. చిన్నపాటి వర్షానికైనా చెన్నై ఇందుకే మునుగుతుందని నిపుణులు అంటున్నారు. మొత్తానికి మిచౌంగ్ తుఫాన్ అటు తమిళనాడుపై ఇటు ఏపీపై తీవ్ర ప్రభావం చూపింది.